రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనుభవంతో పాటు రాజకీయ చాణిక్యం కూడా అలవడుతుంది అనడానికి చాలామంది రాజకీయ సీనియర్లని నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు గారులో అది కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలి పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎటువంటి రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శించాలి అనేది అయితే రాజనీతి అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని అందరూ పాటిస్తారా లేదా అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఆధారంగా ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్న సఖ్యత ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్నా నడవాలనుకుంటున్నా ఆ ఇద్దరికి కూడా చెక్పట్టే ఒక అద్భుతమైన ఆలోచన చేశారు అనేది కలిసి నడుస్తున్నది ఎవరంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడవాలి అని అనుకుంటున్నది ఎవరంటే మొన్నటి వరకు నడిచిన నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత అయితే ఒకవేళ ఖచ్చితంగా ఒక ఆఫర్ అయితే ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది కాబట్టి మొన్న ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని కనుక పూర్తిగా ఎన్డీఏలో సబ్ అంటే ఎన్డీఏకి మద్దతు ఇస్తే వైసీపీ పూర్తిగా పొత్తు పెట్టుకుంటే కనుక మూడు కేంద్ర కేబినెట్ మంత్రి పదవులు దక్కుతాయి అనేది అలాగే ఆర్థికంగా సాయం అందించేందుకు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తారు అనేది కూడా ఒకవేళ దానికి అంగీకరిస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎన్డీఏ కూటమిలో కలిస్తే అప్పుడు ఎత్తి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో కొనసాగుతారా లేదా అనేది అనుమానమే అంటే ఇండైరెక్ట్గా ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఈ కలుసుకోవాలి ఈ పొత్తులు పెట్టుకోవాలి అనే ఆలోచనలు కానీ ఈ ఈ అంతర్మదనపు చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పొమ్మనలేక పొగబెడుతున్నట్ట అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అదే సమయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకా అటువైపు వెళ్ళే అవకాశం ఉండదు అంటే కనీసం కమలాన్ని టచ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదన్నమాట అదే జరుగుతుందా లేదా అనేది అప్పుడు ఇద్దరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇటు తెలుగుదేశం పార్టీకి అటు జనసేనకి కూడా ఎఫెక్ట్ అవుతుంది కానీ అసలు అలా చేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తారా లేదా అనేది ఒక ప్రశ్న అంగీకరిస్తే కనుక ఒక దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు ఇద్దరు కూడా ఇద్దరికి కూడా ఒక షాక్ తగులుతుంది ఇది మోడీ గారు తీసుకోబోతున్న నిర్ణయం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో బావుట ఎగర వేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందంట మన ఎంతవరకు వరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి